రాజా విశ్వామిత్రుని సైనికులు అందరినీ దూరముగా తోసి మహాతేజస్వి వసిష్ఠముని దగ్గరకు వచ్చి చాలా వేగముతో ఆ మహర్షి చరణములు దగ్గరకి నించుని ఇలా అడిగినది అలా వేగముగా వచ్చిన శబల చాలా రోదిస్తూ చిత్కారముతో గంభీరమైన మేఘము సమానమైన స్వరములో మహర్షి వశిష్ఠుని దగ్గర నుంచుని ఇలా అడిగినది హే భగవన్ బ్రహ్మకుమార వశిష్ఠ నేను ఏమి అపరాధము చేశాను మీరు నన్ను ఎందుకు త్యాగము చేసినారు ఆ రాజు విశ్వామిత్రుని సైనికులు మీ దగ్గర నుండి నన్ను ఎందుకు దూరముగా తీసుకుని వెళుతున్నారు ఆ మాటలు విన్న బ్రహ్మర్షి వశిష్ఠుడు శోకముతో ఇంకా సంతాపముతో ఉన్న ఆయన సహోదరి సమానముగా ఆ గౌ శబలతో ఈ ప్రకారము చెప్పారు ఓ శబల నేను నిన్ను త్యాగము చెయ్యలేదు నీవు అనినట్లు నీ అపరాధము కూడా ఏమీ లేదు ఆ మహాబలి రాజా విశ్వామిత్రుడు తన బలముతో గర్వముతో నిన్ను నా దగ్గర నుండి తీసుకుని వెళుతున్నాడు